ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మనం ఉదయం లేచిన వెంటనే అందరి ఇమోషన్ ఒకలాగే ఉంటుంది, కానీ మన సహనాన్ని కోల్పోయే పరిస్థితులు రోజులో ఎన్నోసార్లు వస్తూ ఉంటాయి. కానీ సహనాన్ని కోల్పోవద్దు. ప్రతి చిన్నదానికి మీ తల్లిదండ్రుల మీద ఆయాసపడుతున్నారా? ప్రతి చిన్నవాటికి మీ భర్తను లేదా మీ భార్యను విసుక్కుంటున్నారా? దయచేసి మన జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము, మనం యేసుక్రీస్తును పోలి జీవించాలని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ యాకోబు 5:11 సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ సహనము కలిగిన వారు ధన్యులు అని దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే సహనం కలిగి ఉంటారో చెప్పన, మా యుద్ధము యెహోవాదే, మా పోరాటము దేవుడే చేస్తాడు అని ఎప్పుడైతే దేవుని మీద భారం వేసేవారిగా ఉంటారో వారు నిబ్బరముగా సహనం కలిగి జీవించేవారుగా ఉంటారు. ఈ రోజంతా కూడా సహనముతో ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుని మీద విశ్వాసం ఉంచండి. యుద్ధము యెహోవాదే. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.